ఈ ఏడాది అంచనాలకు కొందని విధంగా ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్టు అద్భుతంగా రాణిస్తూ ఉన్నాయన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుంది ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతుంది హార్దిక్ పాండే కెప్టెన్సీ లో గుజరాత్ జట్టు పేలో ప్రదర్శన కొనసాగిస్తుందని అందరు అనుకున్నారు అని ఊహించని విధంగా మొదటి నుంచి వరుస విజయాలు సాధిస్తూ టేబుల్ టాపర్ గా అవకాశాలు దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు దీంతో ప్లే ఆఫ్ కు చేరుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది నిన్న లక్నోపై అరవై రెండు పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది దీంతో గుజరాత్ పాయింట్లతో టాప్ లో కొనసాగుతుండగా ప్లే ఆఫ్ మొట్టమొదటి జట్టుగా నిలిచింది దీంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్షిప్ పై ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు ప్రస్తుత పాయింట్ల టేబుల్ ప్రకారం చూస్తే గుజరాత్ టైటన్స్ పన్నెండు మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలతో పద్దెనిమిది పాయింట్లతో టాప్ లో ఉండగా లక్నో సూపర్ జాయింట్స్ పన్నెండు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో పదహారు పాయింట్లతో టాప్ టూ లో ఉంది ఇక రాజస్థాన్ జట్టు పదకొండు మ్యాచ్ల్లో ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పన్నెండు పాయింట్లతో ఏడు విజయాలతో పాయింట్లతో ప్లేస్ లో ఉంది ఇక ఆ తర్వాత ఐదు ఆరు ఏడు ప్లేసుల్లో తలా పది పాయింట్లతో ఢిల్లీ హెచ్ కేకేఆర్లు ఉన్నాయి ఇక ఎనిమిదో ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ తొమ్మిదో ప్లేస్ లో సిఎస్కే చివర్లో ముంబై ఇండియన్స్ ఉంది ఇప్పటికే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా ఇక దాదాపుగా లక్నో జట్టు కూడా మరొక విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు చేరుకున్నట్టే